నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవి. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట గురజాల డివిజన్ల సర్పంచుల శిక్షణ కార్యక్రమం కోటప్ప కొండలోని శ్రీకృష్ణ దేవరాయలు కాపు కళ్యాణ మండపంలో జరిగింది. 3 రోజుల పాటు జరిగే సర్పంచుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, డిఎల్పీఓ మోషయ్య, డీసీడీఓ అర్జున్, నరసరావుపేట ఎంపీడీఓ బూసిరెడ్డి, బొల్లాపల్లి ఎంపీడీఓ సీతారామయ్యలు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ ప్రశాంతి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ, సర్పంచ్ అంటే ఒక ఊరిని పరిపాలించే రాజు అని, అలాగే గ్రామాభివృద్ధిలో కమిటీ మెంబర్స్తో కలిసి గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయగలిగిన వ్యక్తే సర్పంచ్ అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట, ఎడ్లపాడు, బొల్లాపల్లి, దాచేపల్లి మండలాల సర్పంచ్లు పాల్గొన్నారు. ఎంపీడీఓ భూసిరెడ్డి గారికి, డిఎల్పీఓ మోష గారికి, అలానే బొల్లాపల్లి ఎంపీడీఓ సీతారామయ్య గారికి మరి దీని కోసం ఈ శిక్షణ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. మేడం వీళ్ళందరికీ కూడా అన్ని విషయాలు కూడా అంటే బేసిక్ విషయాలన్నీ కూడా తెలియ పంచాయతీస్ వాళ్ళ యొక్క విధి విధానాలు, వాళ్ళ యొక్క హక్కులు, బాధ్యతలు ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి అనేది గవర్నమెంట్ నిర్ణయించింది. దాని ప్రకారం ప్రతి డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో 3 డేస్ ఒక్కొక్క గ్రామ పంచాయతీకి వచ్చినట్టుగా మనం షెడ్యూల్ వేసుకొని చేయడం జరిగింది. అంటే ప్రతి సర్పంచ్ కూడా 3 డేస్ ట్రైనింగ్ తీసుకుంటారు. ఈ ట్రైనింగ్ అనేది పూర్తిగా ఇన్హౌస్ ట్రైనింగ్, అంటే లాంచింగ్ అండ్ బోర్డింగ్తో పాటుగా మనం నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళకి మంచి అవగాహన కల్పించడానికి మెటీరియల్, అలానే మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ముందుగానే ట్రైన్ చేసుకొని మాస్టర్ ట్రైనర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో దీని ద్వారా వాళ్ళకి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల మీద అవగాహన